పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన వ్యక్తం చేస్తున్నాడు. మెదక్ జిల్లా కలెక్టర్ కు మెమోరాండం ఇవ్వడానికి నిజాంపేట మండల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కనగారి లింగంగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరిని నిరసిస్తూ నేడు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో చలే కలెక్టరేట్ కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కనగారి లింగంగౌడ్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, మైనార్టీసీల అధ్యక్షుడు షానావద్, ఎస్సీసీల అధ్యక్షుడు కాకి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొసైటీ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, భూమాగౌడ్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రేటు పెంచిన ఆదాన్ని నిరసనంగా ఏఐసిసి పిలుపు మేరకు మరియు అలాగే నూతన అధ్యక్షుడైనటువంటి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం జిల్లా అధ్యక్షుడైనటువంటి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి మండలం కేంద్రం నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా తరలి వెళ్తున్నాం. మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్కు మెమోరాండం ఇవ్వడానికి, అలాగే ఈరోజు సామాన్యుడు ఒక పొలం ఎకర పొలం దున్నుకోవాలంటే డీజిల్ జరిగింది కాబట్టి ట్రాక్టర్ రేటు వాళ్ళు పెంచడం జరుగుతుంది. అలాగే వరి విత్తనాల రేట్లు కూడా సబ్సిడీ ఇస్తామని అన్నారు, అది కూడా ఇవ్వలేదు. డ్రిప్ ఇస్తామన్నారు, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అలాగే ఈరోజు టీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నూతనంగా ఎన్నికైన తర్వాత చాలామంది కార్యకర్తలు కూడా